దేశవ్యాప్తంగా గోధ్వజ స్థాపన భారత యాత్రను జ్యోతిర్మఠ్ జగద్గురు శంకరాచారి అవిముక్తేశ్వరానంద సరస్వతి చేపట్టనున్నారు. సకల దేవతా స్వరూపమైన గోవును సంరక్షించాలని, గోవధ నిషేధ చట్టాలను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన యాత్ర చేయనున్నారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర భారతదేశ వ్యాప్తంగా కొనసాగనుంది. అటు వచ్చే నెల 9న తెలంగాణలోకి ప్రవేశించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేకుండా 36 రోజుల పాటు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో గోమాతను రాష్ట్రమాతగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాలని గోమాత పరిరక్షణ చైర్మన్ సిఎల్ రాజం విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి గో బంధువులు, మేధావులు, హిందూ బంధువులు, గో రైతులు కూడా హాజరు కావాలని సిఎల్ రాజం పిలుపునిచ్చారు. सभी विषय आपके सामने पूर्व वक्ताओं ने विस्तार से बता दिया है. ये हम सब लोगों के लिए गर्व का विषय है. भगवत्पाद आदि शंकराचार्य जी महाराज आज से 2500 वर्ष पूर्व जिस धर्म ध्वजा को उन्होंने स्थापित किया और अपने 4 सुयोग्य शिष्यों को 4 अलग अलग आमनाय पीठों पर स्थापित कर दिया, चारों शिष्य उसी सनातन परंपरा के संरक्षण संवर्धन के लिए निरंतर कार्य करते आ रहे हैं. ज्योतिर्मठ के जगतगुरु शंकराचार्य जी महाराज सहित श्रृंगेरी मठ के जगतगुरु शंकराचार्य जी महाराज, द्वारका मठ और पुरी मठ के जगतगुरु शंकराचार्य जी महाराज को इस आंदोलन में उन सभी आचार्यों का आशीर्वाद प्राप्त है. पूज्य गोपालमणि जी महाराज ने इस आंदोलन को जीवन भर आगे की ओर बढ़ाया है. देश के 100 करोड़ से अधिक हिंदू जिनकी ये भावना है कि गौ हत्या बंद हो, सभी ने इसमें अपने स्तर से सहयोग दिया है. 9వ తారీఖున రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాము. ఆవు మీద ధ్వజ, ఆవును రక్షించేది గోమాత రాష్ట్రమాత, ఆ పద్ధతిలో మన శంకరాచార్య గారు, జ్యోతిష్మఠ్ శంకరాచార్య గారు, అవిముక్తేశ్వరానంద స్వామి సరస్వతీజీ మొత్తం దేశయాత్ర అంతా చేయబోతున్నారు. 22వ తారీఖు సెప్టెంబర్లో, ఈ రేపు 22వ సెప్టెంబర్లో మొదలుపెట్టి రామ మందిర్ దగ్గర అయోధ్య రామ మందిర్ నుంచి 33 స్టేట్ క్యాపిటల్స్, ఫస్ట్ శంకరాచార్య ఇన్ ద కంట్రీ డైలీ ఒక స్టేట్ క్యాపిటల్, ఆ ప్రకారం మొత్తం తిరిగి మళ్ళీ మన దేశం కొరకు, మన గౌ కొరకు మొత్తం అంతా దేశయాత్ర చేయబోతున్నారు. ఆ పాత్రలో భాగంగానే దాన్ని ముందు ఆయన గురూజీ వచ్చి మనందరికీ సందేశం ఇవ్వబోతున్నారు. ఈ గౌ మీద ఇంపార్టెన్స్ అనేది నేను పెద్దగా నేను మళ్ళీ మీ అందరికీ చెప్పే అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. ఈ యాత్రలో భాగంగా మొత్తం ఈ తెలంగాణ ప్రదేశము, ఈ తెలంగాణ వీళ్ళ శంకరాచార్య పాదం పెడుతుంటేనే మనకు అదృష్టం, మనకు మంచి పనులు జరుగుతుంది. మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచిగా అవుతుంది. మన మంచి పనుల్లో మీ అందరం భాగం కాదలుచుకున్నాము. తెలంగాణ హైదరాబాద్కి సమ్మానిత పత్రకారజను ఆప్క అభినందన్ కర్తే ఆర్ బడా స్వాగత్ కర్తే ఆప్ యాపర్ ఉపస్థిత్ హే ఆర్ उस विषय को जानना चाहते हैं जिस विषय को लेकर संपूर्ण भारत में हमेशा से एक नाम और एक काम चलता रहा है. देखिए, गोरक्षा का जो अध्याय है वो बड़ा पुराना है, बड़ा प्राचीन है. और अगर हम नज़र डालेंगे तो 1857 का जो हमारा आंदोलन रहा है स्वतंत्रता का, उसके मूल में मंगल पांडे जी की वही भावना थी जो गाय के चरम का जो प्रयोग कारतूसों में किया गया उसके विरोध में उनके अंदर पे इतना ज़्यादा उसका उबाल आया कि मंगल पांडे ने पहली गोली इसी भावना के साथ चलाई कि इस देश में गोमाता की हत्या नहीं होनी चाहिए. और इसी क्रम को आगे बढ़ाते बढ़ाते आपको पता है, इतिहास गवाह है अपने आप में. 1966 में धर्म सम्राट करपात्री जी महाराज ने भारत के इतिहास का सबसे स्वर्णिम आंदोलन किया, एक ऐसा गोरक्षा आंदोलन जिसमें हजारों लोग शहीद हो गए, हजारों लोग बलिदान हुए दिल्ली में, लेकिन उनके संकल्प में इतनी ताकत थी कि आज भी देश के अंदर पे गोरक्षा का यह स्वर्णिम अध्याय और उसके लिए निरंतर इसका काम.